లీడర్స్ అందరు బాగున్నారనుకుంటున్నాను. నిన్న జరిగినటువంటి ఫ్యామిలీ అచీవర్స్ నైట్ కార్యక్రమం ఏదైతే ప్రోగ్రామ్ జరుపుకున్నామో దాని గురించి మీతో మాట్లాడడానికి మీకు ఆ మెసేజ్ అంటే నిన్న జరిగినటువంటి మీటింగ్లో మెసేజ్ ఏం చెప్పారు అనే దానికి మీతో మెసేజ్ పంచుకోవడానికి వీడియో చేస్తున్నాను. అద్భుతంగా జరిగిందనమాట నిన్న జరిగినటువంటి ఫ్యామిలీ అచీవర్స్ నైట్. రికగ్నైజేషన్ అంటే ఇలా ఉండాలి, ఒక సెలబ్రిటీ హోదాలో ఎలాగైతే రికగ్నైజేషన్ చేస్తుంటారో సో అంతే రేంజ్లో మనకి ఆనరింగ్ అనేది జరగడం జరిగింది. ప్రతి ఒక్క అచీవర్కి చాలా బాగా జరిగింది. దాదాపు 2000 మంది డిస్ట్రిబ్యూటర్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చాలా దూర ప్రాంతం నుంచి లైక్ ఆదిలాబాద్ ఇటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు నుంచి కూడా వాళ్ళు చాలామంది డిస్ట్రిబ్యూటర్స్ రావడం జరిగింది. ఈ ప్రోగ్రాం గురించి చాలా హ్యాపీగా అనిపించింది. దీంట్లో మన తెలంగాణ ఏపీకి సంబంధించినటువంటి ఏఎస్ఎం ప్రవీణ్ సార్, అలాగే రీజనల్ సేల్స్ సౌత్ రీజన్ సేల్స్ సంబంధించిన ఆర్ఎం గారు సయ్యద్ సార్, అలాగే మన టాప్ అప్ లైన్ డియూసీడి విఎంసీఎం మెంబర్ మంత్లీ 18 లాక్స్ అయిన విజయరాజు సారు దీన్ని టోటల్గా కండక్ట్ చేసి చాలా ఎక్స్ట్రాడినరీగా ఈ ప్రోగ్రామ్ అయ్యేలాగా సెట్ చేశారు. చాలా హ్యాపీగా ఉంది. విజయరాజు గారు స్పీచ్ కూడా అత్యద్భుతంగా చాలా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ కూడా కొత్త వాళ్ళకి పాత వాళ్ళకి అందరికీ కూడా దీన్ని టేకప్ చేయడానికి ఈ బిజినెస్ని ఎలా టేకప్ చేయాలి, బిజినెస్ని టేకప్ చేసినాక మన ఆలోచన ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఆలోచన ఉంటే మనకి లక్షల్లో డబ్బులు ఇన్కమ్ అనేది వస్తుంది, ఏ విధంగా ఆలోచన ఉంటే మనం ఈ అవకాశాన్ని కోల్పోతాము, ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత పూర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, రిచ్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, పూర్ మైండ్ సెట్ వాళ్ళు ఏ విధంగా వాళ్ళ అవకాశాలని కోల్పోతుంటారు, అలాగే రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏ విధంగా లక్షలు సంపాదించుకుంటూ ఇలాంటి రికగ్నైజేషన్లో పార్టిసిపేట్ చేస్తారు అని కొన్ని వీడియో రూపంలో చెప్పినటువంటి స్పీచ్ ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేసింది, యాక్టివేట్ చేసిందని చెప్పుకోవాలి. సయ్యద్ గారు చెప్పినటువంటి 5 నిమిషాల స్పీచ్లోనే ఆయన 3 అంశాలని ప్రముఖంగా తీసుకొచ్చారు. దాంట్లో ప్రాస్పెక్ట్స్తో ఎలా డీల్ చేయాలి, చాలామంది కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలో తెలియక వాళ్ళని కోల్పోతుంటారు, ఒక లీడర్ని కోల్పోతుంటారు. వాళ్ళు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ని వీళ్ళు ఆన్సర్ చేయలేక వెనక్కి తిరిగి రావడము డ్రాప్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, నీడ్ ఎలా క్రియేట్ చేయాలి, డ్రీమ్ ఎలా క్రియేట్ చేయాలి వాళ్ళకి, సో వాళ్ళకి లక్ష్యాలేంటి, వాళ్ళ జీవిత లక్ష్యాలేంటి, ఇవి ఎలా చేయాలనేది సయ్యద్ గారు చెప్పారు. ఏఎస్ఎం గారు మన కంపెనీ ప్రొఫైలు, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఏ విధంగా ఉండబోతుంది, ఎంత గ్రోత్ సాధించబోతుంది, ఈ కెరీర్లో ఉంటే మన ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పేసి ఏఎస్ఎం గారు మెసేజ్ ఇవ్వడం జరిగింది. వచ్చినటువంటి అచీవర్స్ అందరినీ కూడా ఒక రేంజ్లో ఆనరింగ్ చేశారు విజయరాజు గారు. అనుకున్న ఏదైతే విజయరాజు గారు అనుకున్న దాంట్లో చాలా మంచిగా రీచ్ అయింది ప్రోగ్రాము. అచీవర్స్ అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫుడ్ కూడా చాలా బాగుంది. అందుకే అందరికీ రిక్వెస్ట్ చేశాను, మీటింగ్కి రండి, మీటింగ్కి రండి, మీటింగ్కి రండి. మీటింగ్కి వస్తే కానీ మనకి అక్కడ ఏం జరుగుతుంది, ఆ బిజినెస్ యొక్క విలువ ఏంటి, అందులో పనిచేస్తే మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, మన కెరీర్ ఎలా ఉంటుంది, మనకి ఎలా డబ్బులు వస్తాయి అనేది మనం స్టార్ట్ చేస్తాము, ఆ ఇన్కమ్ జోన్లోకి వెళ్తాం అనేది రిక్వెస్ట్ చేసి అందరికీ రమ్మని చెప్పేది. మీరు మీటింగ్స్కి ఎప్పుడైతే కొత్త వాళ్ళని మీతో పాటు మీ టీమ్స్ని తీసుకొని మీటింగ్కి ఎప్పుడైతే వస్తారో అప్పటి నుంచి మీ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీటింగ్కి రావడం మానేస్తారో మీ ఇన్కమ్ అనేది ఆగిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీటింగ్కి వద్దనుకుంటారో మీ ఇన్కమ్ స్టార్ట్ అవ్వదు. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్నటువంటి మెయిన్ కోర్ ఫార్ములా. మీటింగ్స్కి రావడం తప్ప ఇక్కడ మీరు చేయాల్సింది ఏమీ లేదు. సింపుల్ స్టెప్స్, మీరు ఒక వ్యక్తితోటి ఆ వ్యక్తికి కావలసినటువంటి సరుకులని ఆర్గానిక్ ప్రోడక్ట్స్, హెల్త్ ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా మనం వెస్టేజ్లో పంపించడం, వాళ్ళని మళ్ళీ వేరే వాళ్ళకి చెప్పి ఆ రిజల్ట్ని షేర్ చేసి ఈ బిజినెస్లోకి తీసుకురావడం, వీళ్ళతో పాటు మనం మీటింగ్స్కి అటెండ్ అవ్వడం, ఈ 7 స్టెప్స్ ఏదైతుందో అవి ఫాలో అవుతే చాలు ఈ బిజినెస్లో మీకు 6 నెలల్లోనే 1 లక్ష రూపాయలు ఎలా తీసుకోవాలో కూడా అది కూడా నిన్న విజయరాజు గారు చెప్పడం జరిగింది. క్రోన్ గో క్రౌన్ 6 మంత్స్ అనేది చెప్పడం జరిగింది.
అద్భుతంగా ఉంది ఆ ప్లాన్ కూడా. ఆ ప్లాన్ అందరూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దయచేసి నెక్స్ట్ టైం నుంచి మీరు మీటింగ్కి వచ్చి ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేసి లీడర్స్ ఇచ్చినటువంటి మెసేజెస్ని తీసుకొని ముందుకెళ్తారు. నెక్స్ట్ 6 మంత్స్లోనే క్రౌన్ డైరెక్టర్ అయ్యి మంత్లీ 1 లాక్ ఇన్కమ్ అనేది తీసుకోవడం ఎలా అనేది కూడా మీరు నేర్చుకుంటారు. కాబట్టి సిస్టంలో ఉండండి, సిస్టమ్ చెప్పినట్టుగా కంపెనీ చెప్పినట్టుగా వర్క్ చేయండి, అప్లైన్ చెప్పినట్టుగా వర్క్ చేయండి, మీటింగ్లకు రండి, టీం ఫాలో అప్ చేయండి. సో ఇవి మీరు చేయగలిగితే ఒక 6 నెలల పాటు కంటిన్యూస్గా ఈ ఎఫర్ట్స్ని కనుక మీరు పెట్టినట్లయితే 1 లాక్ ఇన్కమ్ అనేది చాలా ఈజీగా అచీవ్ చేయొచ్చు. సో రిక్వెస్టింగ్ యూ ఆల్ ఆఫ్ యూ, ప్లీజ్ అటెండ్ మీటింగ్ విత్ యువర్ టీమ్స్ నెక్స్ట్ ఆన్వర్డ్స్. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.